మేము సింపుల్ గా కొన్ని క్లూస్ ఇస్తాము మీరు సినిమా పేరు టైటిల్ ఏంటో గెస్ చేయాలి ఓకేనా కరెక్ట్ ఆన్సర్ చెప్తే బజర్ నొక్కిన వాళ్ళు 50,000 వస్తాయి లేదు అంటే మాత్రం మీకు పనిష్మెంట్ వస్తుంది సినిమా కథ చెప్తావా లేదు మేము పోస్టర్ ఇస్తాం ఆ టైటిల్ చెప్పాలి టైటిల్ చెప్పాలి హీరో వస్తాడా ఏమో వస్తాడో రాడో తెలియదు వాళ్ళ కాల్ షీట్ ఉందో లేదో మరి దూర తీరింది అలాగే మొదటి పిక్చర్ కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఏ రన్ బి మిస్టర్ మజ్ను సి మిర్చి డి బ్యాచులర్ ఓకే కిరణ్ గారు డి బ్యాచులరా ఎలా చెప్పారు బ్యాచులర్ చూసి బ్యాచులర్ చూసి ఓకే చూద్దాం రైటా కాదా ఎవరే నువ్వే ఏం చేసినావే ఎత్తుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే మా హీరో మనోడు మన మట్టి మనిషి అది కూడా మనం కలిసి చేసాం మట్టి మనిషి అని నాగేశ్వరరావు గారు చేసిన సీరియల్ 30 ఏళ్ళు అయి ఉంటది కదా మట్టి మనిషి చేసి లేదు 54 ఏళ్ళు అయ్యాయి ఓకేనా నాగేశ్వరరావు గారు అందులో అచ్యుత్ గారు ప్రదీప్ గారు రాగిణి అందరూ ఉన్నారు అచ్యుత్ గారి టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి మీకు ఆయనతో ఉండే అనుబంధం షేర్ చేసుకుంటారా నాకంటే జూనియర్ యాక్చువల్ గా వచ్చినప్పటి నుంచి కూడా ఒక అన్నదమ్ముల్లాగా అలా ఉన్నాం ఎంత కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కలిసే వాళ్ళే వాళ్ళం నేను అచ్యుత్ కలిసి ఫ్రెండ్స్ ఫిలిమ్స్ అని స్టార్ట్ చేసాం ఫస్ట్ మేము అనుకున్నది అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఆయన అనౌన్స్ చేశారు టీవీలో కూడా యాక్ట్ చేయాలని ఉందని నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇద్దరు వెళ్ళాం నేను టెలివిజన్ అంటూ చేయాలని ఒక ఆలోచన ఉంది అది చేస్తే మీతోటే వస్తాను అని మాకు ప్రామిస్ చేశారు ఆ తర్వాత ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ని కలుపుకొని మేము యునైటెడ్ ఫ్రెండ్స్ అని అది చేసి ఆ సీరియల్ ఎండింగ్ లో ఉండగా అచ్యుత్ చనిపోవడం జరిగింది నాగేశ్వరరావు గారిని కూడా దగ్గర పెట్టుకొని అతను నమ్ముకునున్న ఫ్యామిలీకి కొన్ని అన్యాయాలు జరగబోయాయి ఆ సీరియల్ ఎండింగ్ లో అతను చచ్చిపోవడంతో ఫస్ట్ టైం నా జీవితంలో బోల్డ్ అంత జర్నీ ఉన్న అక్కినే నాగేశ్వరరావు గారి కంట నీరు చూశాను నేను తర్వాత కొన్ని డిస్టర్బెన్స్ లో ఆ సీరియల్ పాడైపోయింది నేను లిటరల్ గా రోడ్డు మీదకి వచ్చాను ఒక రోజు నాగేశ్వరరావు నాకు ఫోన్ చేశారు మళ్ళీ నాకు తెలుసు ఇద్దరే వచ్చారు నా దగ్గరికి ఫస్ట్ అతను వెళ్ళిపోయాడు నువ్వు పాడైపోయి ఉన్నావు ఈ రోజుని బట్ నీ కోసం ఇంకొక సీరియల్ చేస్తా నీ దగ్గర కథ ఉంటేరా అన్నారు వెంటనే నేను ఒకే ఒక్కడు అని సీరియల్ ఆయనతో డైలీ సీరియల్ స్టార్ట్ చేశాను నా నష్టాలన్నీ పోయి 20 లక్షల రూపాయల లాభంతో నేను నిలబడ్డా అందుకనే అక్కినే నాగేశ్వరరావు అంటే నా జీవితాన్ని నిలబెట్టిన నా హీరో సో ఇద్దరు ఇద్దరు అలాగే నాకు సూపర్ అండి సూపర్ ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు చాలా దగ్గరగా ఉన్నాను అంతకుముందు ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు రైటర్ గా ఉండేవారు యాక్చువల్ గా అయితే ఆ తర్వాత ఆయన యాక్టర్ అయిన తర్వాత జంజల్ గారు కోట శ్రీనివాసరావు గారిని కోట గారు అంటారు సుబ్రహ్మణ్యం గారిని సుబ్బన్న అని పిలుస్తారు రాత్రి 2 గంటలకు 3 గంటలకి కూడా సుబ్బన్న దగ్గరికి వెళ్దాం ఒకసారి అంటే కారు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆవకాయ అన్నం తిని కాసేపు గడిపి ఆయన ఫ్లూట్ బాగా వాద్యకారుడు ఆయన సుబ్బన్న ఒకసారి నోరు చేసుకో పైగా సినిమాల్లో మనకి జంజాల గారు ఈవీవీ గారు ఎలాంటి హాస్యాన్ని అయితే సృష్టించారు టెలివిజన్ లో ఆనంద బ్రహ్మ అనేటువంటి సిరీస్ తో ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు ట్రెండ్ సెట్ నిజంగానే ఒక ట్రెండ్ సెటర్ మనుష్యులందు టెలివిజన్ మీడియం లో నాకు చాలా అనుభవం వీళ్ళందరితో స్నేహం జీవితం సంవత్సరాలు ఈ అమ్మాయిని 30 సంవత్సరాలు నుంచి నేను అలాగా అలా 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 చూస్తూనే జంజాల గారు పెద్ద ఫ్యాన్ మా ఇద్దరికి అప్పుడు మా ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు జోగి బ్రదర్స్ అసలు ఒక రేంజ్ కదా ఇప్పుడు మళ్ళీ మీరు అది స్టార్ట్ చేసి ఎందుకు చేయట్లేదు రివ్యూస్ చేయొచ్చు కదా నీ పంచెస్ ముందు మా పెద్ద పేలవని కుండు హనుమంతరావు గారు ఏడుపొచ్చస్ చాలా అనుబంధం ఎందుకంటే 6 సంవత్సరాలు అమృతం సీరియల్ చేసాము వైఫ్ అండ్ హస్బెండ్ గా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ఆయనతోనే నేను జోడీగా శాంత క్యారెక్టర్ ఆయన హనుమంతరావు గారు చేశారు నిజంగా ఆ దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాను కానీ ఈవేళ రోజున ఆయన లేనందుకు చాలా ఫీల్ అవుతున్నాను ఒక షోకి వెళ్ళాము అంటే ఆ షో అంతా బాగుండాలని కంటిన్యూస్ గా అసలు మైక్ లో అన్ని మాస్క్ కూడా ఆయన చెప్పేస్తూ ఉండేవారు సార్ సార్ నన్ను చెప్పనివ్వండి సార్ నేను యాంకరింగ్ చేస్తుంటే ఆయన అక్కడి నుంచి మిగిలిన చెప్పేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట వీళ్ళందరూ చచ్చిపోయారు అంటే
ఏంటో కొంచెం అంటే వాళ్ళు ఎప్పుడు బతికే ఉంటారండి, వాళ్ళు చేసిన క్యారెక్టర్స్, వాళ్ళ ఇమోజీలు, వాళ్ళ జోక్స్ ఇప్పటికీ సర్క్యులేషన్ లో వస్తూనే ఉన్నాయి. గొప్ప విషయం ఏంటంటే ఇంత జనరేషన్ మారి పిల్లలు ఇంకా కొంచెం హైఫై లో ఉన్నా కూడా ఇవన్నీ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. సో అది వీళ్ళ గొప్పతనం. మీరందరూ ఇవాళ రావడం వల్ల ఈ క్యాష్ సెట్ లో స్మరించుకోవడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ సినిమా, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ బీస్, బి గగనం, సి తుపాకీ, అండ్ డి హిట్. కిరణ్ గారు, బీస్ట్. ఓకే, ఎలాగండి? కిడ్నాప్ ఉంది కదా. ఓకే, చూద్దాం ఇది కరెక్టా కాదా. మూడో క్వశ్చన్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ హ్యాపీ డేస్, బి కేరింత, సి బాయ్స్, అండ్ డి గర్ల్ ఫ్రెండ్. కృష్ణరాజు గారు, బాయ్స్. హౌ బాయ్స్? వాళ్ళందరూ బాయ్స్, ఒక గర్ల్ ఉంది. ఓకే చూద్దాం. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్స్, అరే ముగ్గురికి టై అయిపోయింది,